Hi friends, welcome to Telugu Share. Nenu mee Mohan. Ee video lo manam technical indicators stock market lo unna technical indicators gunchi chuddam. So ee video meeku useful ga unte like cheyandi, share cheyandi, alage edaina doubts unte comment cheyandi. Mana channel ki subscribe cheskondi. Description lo free Demat account open cheyadaniki link undi. Dani click chesi sign up cheskunnarante online lo Alice Blue dwara trading cheskovachu anamata. So randi ippudu video lo ki veldam. First of all, మనకి ఇండికేటర్స్ అంటే ఏంటో తెలియాలి సో ఇక్కడ అయితే ఇండికేటర్స్ అనేది మన మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఈ ఒక స్టాక్ అని తీసుకున్నామంటే దాని వాల్యూమ్ దాని ఓపెన్ ఇంట్రెస్ట్ లేకపోతే ఆ సెక్యూరిటీ లేకపోతే దాని ప్రైస్ని బట్టి మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి దాన్ని కనిపెట్టే వల్ల దీన్ని ఇక్కడ టెక్నికల్ ఇండికేటర్స్ అంటాం సో ఇదైతే మనం హిస్టారికల్ ఒక కంపెనీ హిస్టారికల్ డేటాస్ని బట్టి దీన్ని చేసుకోవాలి సో హిస్టారికల్ డేటా లేకుండా ఇక్కడ టెక్నికల్ ఇండికేటర్స్ యూస్ అవ్వదన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెక్నికల్ ఇండికేటర్స్ అంటే ఎందుకంటే ఫ్యూచర్ ప్రైస్ని లేకపోతే ఆ మూమెంట్స్ని మనం ప్రెడిక్ట్ చేయాలంటే ఈ టెక్నికల్ ఇండికేటర్స్ చాలా యూస్ అవుతుంది ఇక కామన్ ఎగ్జాంపుల్ చూస్తే కానీ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ మరియు మనీ ఫ్లో ఇండెక్స్ ఈ రెండు చాలా కామన్గా యూస్ చేసే టెక్నికల్ ఇండికేటర్స్ సో ఇప్పుడు చాలా టైప్స్ ఉన్నాయి టెక్నికల్ ఇండికేటర్స్లో ట్రెండ్ ఇండికేటర్ మూమెంటమ్ ఇండికేటర్ వాల్టిలిటీ ఇండికేటర్ మరియు వాల్యూమ్ ఇండికేటర్ సో ఇప్పుడు బ్రీఫ్గా చూద్దాం ట్రెండ్ ఇండికేటర్స్ అంటే దాంట్లో త్రీగా సెపరేట్ చేస్తున్నాం సో మూవింగ్ యావరేజ్ అంటాం ఇది ఎందుకంటే ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్స్ మరియు ట్రెండ్ రివర్సల్స్ని ఐడెంటిఫై చేసేదానికి ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని బట్టి ఇవి ఐడెంటిఫై చేసేదానికి మనం మూవింగ్ యావరేజ్ ఈ ఇండికేటర్ యూజ్ చేస్తాం సో ఇక్కడ ట్రెండ్ రివర్సల్ అనేది ఒక ట్రెండ్ ఒక ప్రైస్ ఒక స్టాక్ ప్రైస్ అనేది ఒక లెవెల్ దాకా వెళ్తుంటుంది సో ఎప్పుడైతే ఆ ప్రైస్ అనేది సడన్గా ఫాలో లేకపోతే సడన్గా రైస్ అయ్యేటప్పుడు దాన్ని మనం ట్రెండ్ రివర్సల్ అంటాం సో నెక్స్ట్ చూస్తే కానీ మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ సో ఇక్కడైతే ఇక్కడ ఒక స్టాక్ ప్రైస్ని తీసుకుందాం దాని స్ట్రెంగ్త్ డైరెక్షన్ మూమెంటమ్ మరియు డ్యూరేషన్ కనుక్కోవాలంటే ఇలా ఈ మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ యూజ్ చేస్తాం అదేలాగా పారాబోలిక్ స్టాప్ అండ్ రివర్సల్ అంటే ఒక మార్కెట్ ప్రైస్ ఒక స్టాక్లో ఒక స్టాక్ని దాని మార్కెట్ ప్రైస్ని ఆ డైరెక్షన్ కనుక్కోవడానికి మనం ఇక్కడ పారాబోలిక్ స్టాప్ అండ్ రివర్సల్ ఇండికేటర్ని యూజ్ చేస్తాం దీన్ని పారాబోలిక్ సార్ అంటారు నెక్స్ట్ చూస్తే కానీ మూమెంటమ్ ఇండికేటర్స్ దీంట్లో చూస్తే కానీ స్టొచాస్టిక్ ఆసిలేటర్ అంటాం ఈ ఫస్ట్ ఇండికేటర్ ఇది ఎందుకంటే ఒక ప్రైస్ టర్నింగ్ పాయింట్స్ని ఒక స్టాక్ ప్రైస్ టర్నింగ్ పాయింట్స్ని ప్రిడిక్ట్ చేసేదానికి సో ఎప్పుడైనా ఒక స్టాక్ ప్రైస్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది సడన్గా డ్రాప్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి సో అప్పుడైతే మనం ఈ స్టాక్ ప్రైస్ని ప్రిడిక్ట్ చేసేదానికి ఈ స్టొచాస్టిక్ ఆసిలేటర్ యూజ్ చేస్తాం సో నెక్స్ట్ చూస్తే కానీ కమోడిటీ ఛానల్ ఇండెక్స్ అంటాం సో ఇది ఎందుకంటే ప్రైస్ రివర్సల్స్ ఒక స్టాక్ ప్రైస్ రివర్సల్ ఎప్పుడవుతుంది లేకపోతే ఆ ప్రైస్ అనేది ఎంత ఎక్స్ట్రీమ్ దాకా వెళ్తుంది దాని మరియు దాని ట్రెండ్ స్ట్రెంగ్త్ని కనుక్కోవడానికి ఈ కమోడిటీ ఛానల్ ఇండెక్స్ యూజ్ చేస్తామన్నమాట సో నెక్స్ట్ అయితే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ సో ఇది మనం ఎక్కువ కామన్గా యూజ్ చేసేదన్నమాట ఒక స్టాక్ ప్రైస్ దాని మ్యాగ్నిట్యూడ్ మరియు దాని ట్రెండ్ ఎప్పుడైతే ఆ ట్రెండ్ చేంజ్ అవుతుంది మరియు దాని స్ట్రెంగ్త్ అండ్ వెలాసిటీ ఇవన్నీ కనుక్కోవాలంటే మనం ఇక్కడ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ యూజ్ చేస్తాం సో ఇప్పుడు వాల్టిలిటీ ఇండికేటర్స్ గురించి చూద్దాం ఫస్ట్ అయితే బొలింగర్ బ్యాండ్స్ అంటాం సో ఒక ట్రేడర్స్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ప్రీవియస్ ఒక స్టాక్ పైన ట్రేడ్ చేసేటప్పుడు దాన్ని ఆ స్టాక్ ప్రీవియస్ హిస్టారిక్ డేటాను బట్టి అది ఎంత హైకి వెళ్తుంది ఎంత లోకి వెళ్తుంది ఆ ప్రైస్ అని కనుక్కోవడానికి ఈ బొలింగర్ బ్యాండ్స్ యూస్ అవుతుంది ఇప్పుడు యావరేజ్ ట్రూ రేంజ్ చూస్తే కానీ ఒక స్టాక్ ప్రైస్ అనేది దీంట్లో అయితే మనకి ఒక ప్రైస్ ట్రెండ్ని మనకి ఇండికేట్ చేయదు కానీ ఇక్కడ ఒక డిగ్రీ ఆఫ్ ప్రైస్ ఆ ప్రైస్ ఎంతక పైకి వెళ్తుంది కిందకి వెళ్తుంది ఇది మాత్రం ఇది ఇండికేట్ చేస్తుంది అనమాట సో కాబట్టి దీనికి యావరేజ్ ట్రూ రేంజ్ అని పెట్టాం నెక్స్ట్ అయితే స్టాండర్డ్ డీవియేషన్ సో దీంట్లో అయితే మనం ఒక ప్రైస్ అనేది ఒక స్టాక్ ప్రైస్ అనేది ఎంత హైకి వెళ్తుంది ఎంత లోకి వెళ్తుంది అది కాకుండా మనకి స్టాక్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎంత రిస్క్ ఉంటుంది ఎక్స్పెక్ట్ చేసేదానికి ఈ స్టాండర్డ్ డీవియేషన్ యూజ్ చేస్తున్నాం సో లాస్ట్గా వాల్యూమ్ ఇండికేటర్స్ గురించి చూద్దాం దీంట్లో అయితే చైకిన్ ఆసిలేటర్ ఫస్ట్ ఇండికేటర్ సో దీంట్లో అయితే అంటే మన మార్కెట్లో ఒక స్టాక్ ప్రైస్ అనేది ఎంత మనీ ఇన్ అండ్ అవుట్ కనుక్కునేదానికి ఈ చైకిన్ ఆసిలేటర్ యూజ్ అవుతుంది అది కాకుండా ఇది ఇలాంటి కనుక్కునే వల్ల మనకి ఏమవుతుందంటే ఒక మార్కెట్లో అనేది ఒక స్టాక్ ఎప్పుడైతే ఎంత బాటం వస్తుంది ఎంత టాప్కు వెళ్తుంది అనేసి చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ ఓబివి అంటాం సో దీంట్లో అయితే మనం ప్రైస్ మూమెంట్స్ని కనిపెట్టేదానికి అది కాకుండా ఎంత లెవెల్ దాకా వెళ్ళి కిందకు వస్తుంది ఒక ప్రైస్ స్టాక్ ప్రైస్ని
అది ఇప్పుడు రెండు స్టాకులు తీసుకున్నారంటే రెండు స్టాక్కి కంపేర్ చేసి మనం ఇది పైకి వెళ్తుంది ఇది కిందకి వెళ్ళాలి తెలుసుకున్నాం అంటే ఈ ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ యూజ్ చేస్తున్నాం. సో వాల్యూమ్ రేట్ ఆఫ్ చేంజ్ అంటే దీంట్లో అయితే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందా తగ్గుతుందా ఒక స్టాక్ ప్రైస్ అని బట్టి దానికి ఈ వాల్యూమ్ రేట్ ఆఫ్ చేంజ్ యూజ్ చేస్తున్నాం. సో అది కాకుండా ఒక స్టాక్ అనేది మార్కెట్లో ఎంత టాప్ దాకా వెళ్తుంది అది ఎంత బాటమ్ వస్తుంది అది కాకుండా ఎక్కడైతే బ్రేక్అవుట్స్ కిందికి పైకి ఫ్లక్చుయేట్ అవుతుందని తెలుసుకునే దానికి వాల్యూమ్ రేంజ్ ఆఫ్ చేంజ్ యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను, మీకు ఇండికేటర్స్ ఎన్ని ఉన్నాయి మార్కెట్లో అని తెలిసి ఉంటుంది. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా యూస్ఫుల్గా ఉంటే. థ్యాంక్ యూ.